తెలంగాణపై కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు రాష్ట్రానికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో హరీష్ రావు రైతు వేదికలు ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. భాజపా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నట్లు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు లేవన్నారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతుల గురించి మాట్లాడుతున్నారని, వారికి రాష్ట్రంపై కనీస అవగాహన లేదని షర్మిలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు మీద ఖర్చు పెట్టే బడ్జెట్ మీద అవగాహన ఉంది మాట్లాడుతున్నారా? కనీసం పరిజ్ఞానం ఉందా? దిక్కుమొక్కు లేరు, కనీసం అవగాహన లేనటువంటి వారు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనం ఎక్కడ చూస్తే రైతుకి ఇచ్చేది కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తారు, కానీ అదే తెలంగాణలో రైతుకు ఎకరానికి 10,000, ఎన్ని ఎకరాలు ఉంటే అని అంతమంది రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఢిల్లీ పైసలు కనుక్కొని ఇస్తున్నారు అక్కడ, కానీ తెలంగాణలో ఢిల్లీ పైసలు కాకుండానే ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము. ఈ దేశం దగ్గర ఉందా? దయచేసి రైతులు ఆలోచించాలి.